కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రముఖ న్యాయవాది కొత్తపేట మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అంబటి పరమేశ్వరరావు తన స్వగృహం వద్ద తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండార సత్యానందరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి బండారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కాకుండా కొత్తపేట నియోజకవర్గంలో వేరేలా స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న జనసేన నాయకులు పనితీరు నచ్చక జనసేన పార్టీ నుండి బయటకు వచ్చానని నిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్న గొప్ప భవిష్యత్తు గల తెలుగుదేశం పార్టీ తనకెంతో ఇష్టమని అన్నారు. బండారు మాట్లాడుతూ పరమేశ్వరరావు గురించి తనకు ముందు నుంచి తెలుసని సౌమ్యమైన వ్యక్తిత్వం గల మృదు స్వభావి అని ఇలాంటి వారు టీడీపీలోనికి చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తుందని బండారు భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు నా అభినందనలు అండి. ఈరోజు ఈ సమావేశం సత్యేంద్ర గారు ఆధ్వర్యంలో నేను జాయిన్ అవడం చాలా ఆనందంగా ఉంది. నేను 94 నుంచి ఈ పార్టీలో సత్యేంద్ర గారితో తిరగడం జరిగింది. ఎంపీటీసీగా పోటీ చేశాను పిల్లకొండండి. తర్వాత లీగల్ సెల్ మండల ప్రెసిడెంట్, నియోజకవర్గం లీగల్ సెల్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత చిన్న గ్యాప్ వచ్చి నేను జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కూడా హృదయపూర్వక స్వాగతం కొత్తపేట నియోజకవర్గం పార్టీ తరఫున పలుకుతూ వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి చాలా సంతోషం. ఈనాడు మళ్ళా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన కొద్ది కాలం మనకు దూరం అయినప్పటికీ తిరిగి ఈనాడు తెలుగుదేశం పార్టీ విధానాలు, తెలుగుదేశం పార్టీ పరిపాలన రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి, ఈ రాష్ట్రంలో ఏదైనా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయ్యాయి, అన్ని వర్గాల ప్రజానీకం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని పారదోలాలి, తిరిగి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాల్సి ఉన్నటువంటి చారిత్రాత్మక ఆవశ్యకత ఉంది అని భావించి ఈనాడు మన పరమేశ్వరరావు అంబటి పరమేశ్వరరావు గారు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారు మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, తిరుగుబాటు వస్తూ ఉంది, ఎంతకాలం భరించాలి ఈ ప్రభుత్వాన్ని, ఇంకా ఎంత నష్టపోవాలి, ఇంకా ఏం పోగొట్టుకోవాలి, రేపు భావితరాల భవిష్యత్ ఏమిటి అని అంధకారంలోకి పోతా ఉన్నాం, అధోగతి పాలవుతోంది ఈ రాష్ట్రం అని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆ వేదన నుంచి ఈనాడు తెలుగుదేశం పార్టీ వల్ల అపూర్వమైన స్పందన ఈనాడు బాదులే బాదులే కార్యక్రమంలో గ్రామాల్లోకి మరవెళ్ళినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా పర్యటించినప్పుడు కానీ, మొన్న మహానాడు కార్యక్రమం జరిగినప్పుడు కానీ ప్రజల్లో స్పందనని మనం చూడటం జరిగింది. అభినందిస్తూ మరి అన్ని కార్యక్రమాలను చురుగ్గా ముందుకు రావాలని, ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ స్వగృహం కదా మన అందరం కలుసుకోవడం, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగించుకుందాం.